సో హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం పాకాల్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఇది ఒక పెద్ద చెట్టు ఉంది. అయితే ఇది వచ్చేసి తూము, అంటే పాకాల వాటర్ అటు సైడ్ నుంచి వెళ్ళి గేట్స్ ఓపెన్ చేసి ఇటు సైడ్ వస్తాయి. సో మనం ఇప్పుడు అయితే ఇక్కడ వాటర్లోకి దిగబోతున్నాం, అంటే లైట్గా స్విమ్మింగ్ చేయబోతున్నాం. సో ఒకవేళ ఇక్కడ హాలిడే వస్తే చాలా వరకు పీపుల్స్ ఇందులోకి వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు. సో ఫన్ చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్లో ఆడుకుంటుంటే. సో నేనైతే ఇప్పుడు షూస్ అండ్ షర్ట్ ఇచ్చి వాటర్లోకి దిగిపోతున్నాం లైక్. సో ఒకసారి అయితే టోటల్ వ్యూ చూసుకుందాం. సో కిందికి దిగడానికి అయితే మెట్లు ఉన్నాయి. చూసినట్టయితే కిందికి పైకి దిగచ్చు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఫ్లో చాలా స్పీడ్గా ఉంది. నేను వెళ్ళిన రోజు అయితే ఒకవేళ పబ్లిక్ వచ్చినట్టయితే గేట్ కొంచెం తెరుస్తారను, స్పీడ్ చాలా తక్కువ ఉంది, అంటే స్లోగా ఉంటుంది. సో నేను దిగినప్పుడైతే వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉంది, అంటే మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో దాంట్లో నేను దిగి స్టార్ట్ చేశాను ప్లేయింగ్. సో చాలా ఫన్ ఉంది ఎంజాయ్మెంట్. సో అటు క్రాస్ చేద్దామని వెళ్తున్నాను. స్లో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. సో మనం వాటర్లో దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో ఇక్కడ మాత్రం పడితే స్టోన్స్ అవి చాలా బాగున్నాయి, కాబట్టి చాలా తక్కువ ఛాన్సెస్ మనం పడము, ఎందుకంటే దీని లోతు వచ్చేసి చాలా తక్కువ ఉంది. మీ మోకాళ్ళ లోతు ఉండవచ్చు, మోకాళ్ళ లోతు వరకు ఉంది, మోకాళ్ళ లోతు వరకు. సో కొంచెం ఆడుకున్న తర్వాత అయితే నేను బయటకు రావడం జరిగింది. సో చివరిగాక వెళ్దామని వెళ్తున్నాను. అక్కడ నుంచి మన ఫ్రెండ్స్ సైడ్ చూద్దాం. వాటర్లో ఆడుకుంటుంది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రావాలనిపిస్తే పాకలారండి, చాలా బాగుంటుంది. సో చాలా డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను వాటర్ అంటే ఈరోజు మొత్తం చాలా ఎండ చాలా బాగా ఉంది. సో నేను అంతా తిరిగేసరికి మాకు మొత్తం సెట్ రావడం జరిగింది, చింత రావడం జరిగింది. సో లైట్గా ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకుందామని అనుకున్నాను. కొంచెం పాకలు జారడం జరుగుతుంది, ఆడనట్లు పడితే దెబ్బలు తాకుతాయి, కాబట్టి జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా స్విమ్ చేయండి. ఒకవేళ స్విమ్మింగ్ రాకపోతే మన ఛానల్లోనే స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలో ఒక రోజులో స్విమ్ 3 స్టెప్స్ ఉంది. ఒకవేళ మీకు నచ్చితే టైం ఉంటే విజిట్ చేయండి, ఓకేనా? సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు తొందరగా నోటిఫై అవుతుంది, ఓకేనా? సో వాటర్లో దిగి స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఫ్లోలో దూనికి అక్కడ వాటర్ పైన పండుకుంటే మనం కార్నర్గా వచ్చేస్తున్నాం, కానీ అట్లనే ఫ్లో తీసుకోపోతలేదు, మనల్ని కార్నర్కి వచ్చి విడిచిపెడుతుంది. నేను అట్లనే ఆ కాల్వలో పోదాం అనుకుంటా, అంటే జస్ట్ కొంచెం దూరం.
కాకపోతే ఏంటంటే ఆ వాటర్ అనేది మనల్ని కార్నర్కు తీసుకురావడం జరుగుతుంది. ఫ్లోకి ఎదురుగా పోదామని ఒకసారి అయితే ట్రై చేశాను, చాలా కష్టంగా ఉంది అయినా నడిచాను. ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే అంటే ఇంకా దగ్గరికి గేట్స్కు దగ్గరికి వెళ్తుంటే చాలా హార్డ్ అయిపోతుంది. మనం ఫోర్స్ పెరిగిపోతే మన ఫోర్స్ తగ్గిపోతుంది. సో కాబట్టి కొంచెం దాని దూరంగా ఉండగానే వెళ్ళడం మాత్రం ఆపేశాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంత స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత నేనైతే బయటికి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టిల్ ఇంకా వీడియోస్ వస్తున్నాయి.